கராரவிந்தேன பதாரவிந்தம் முகாரவிந்தே வினிவேசயந்தம் வடஸ்ய பத்ரஸ்ய புடேசயானம் பலம் முகுந்தம் மனசாஸ்மராமி. ஏ ஸ்ரீகிருஷ்ண பரமாத்ம யொக்க திவ்ய தர்சனம் வல்ல மன ஹிருதயம் ஆனந்தம்தோ நிண்டுதுந்தோ ஆ ஸ்ரீகிருஷ்ண பரமாத்முனி 108 பேர்லதோ அர்ச்சிஸ்தூ பிரஸ்துதம் ஓம் ஹரயே நமஹ அன்னட்டுவண்டி ఒక తిరునామముతో పుష్ప సమర్పణ స్వామివారి యొక్క చరణారవిందాల్లో సమర్పిస్తూ ఉన్నాం. హరియను రెండక్షరములు నుడివిన సకల వేదములు పురాణములు ధర్మశాస్త్రములు ఇతిహాసములు శాస్త్రములు అన్నీ చదివినంత పుణ్యం కలుగుతుందట. ఒక్క రెండు అక్షరములతో కూడినటువంటి శ్రీకృష్ణుని యొక్క ఒక పేరును పలికితే అందులో ఇంత మహత్తు ఇమిడి ఉన్నదే. ఆ పేరుతో ప్రస్తుతం మనం స్వామిని అర్చిస్తూ ఉన్నాం. ఈ పేరు స్వామివారికి రావడంలో కారణమేమిటి? ఎక్కడ ఏ దేవుని హరి అన్నటువంటి పేరుతో కీర్తిస్తారు అనంటే, గిరౌ గోవర్ధనాఖ్యేతు దేవః సర్వేశ్వరో హరిహి. మథుర బృందావనం సమీపంలో ఉన్నటువంటి గోవర్ధన పర్వతంలో వెలిసినటువంటి స్వామివారిని హరి అన్నటువంటి పేరుతో కీర్తిస్తారట. అక్కడ వెలసినటువంటి దేవాధిదేవుని హరినామస్మరణతో కీర్తిస్తూ తరిస్తూ ఉంటారట. ఇది హరి అన్నటువంటి పేరు కృష్ణునికి ఏర్పడడానికి మొదటి కారణముగా విష్ణు పురాణంలో ఉన్నటువంటి శ్లోకం. ఇక రెండవది ఏమిటి అనంటే, యజ్ఞం చేసేటటువంటి సమయములో ఏ దేవతకైతే ఆ హవిర్భాగాన్ని సమర్పించాలో ఆ దేవత పేరు చెబుతూ హవిర్భాగాన్ని యజ్ఞంలో సమర్పించడం అనేటటువంటిది ఒక సంప్రదాయం. అందులో ఇడ అనేటటువంటి పాత్రలో హవిర్భాగాన్ని నింపి విష్ణుమూర్తికి సమర్పించేటటువంటి సమయములో ఆ హవిర్భాగాన్ని విష్ణుమూర్తి స్వీకరిస్తాడట. హరి అంటే స్వీకరించువారు అని అర్థం. ఇది కూడా శ్రీకృష్ణ పరమాత్మకే చెందినది. మనం ఏ పనులను చేసినా, ఏ విధమైనటువంటి వైదిక కర్మలను జరిపినా, కాయేన వాచ మనస ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని చెప్పి ఆ తర్వాత అనే పదమేమిటి, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆ శ్రీకృష్ణుడికి అర్పిస్తే శ్రీకృష్ణుడు అందులో స్వీకరించవలసినటువంటి వాటిని మాత్రము స్వీకరిస్తారే, అందుకు ఆయనకు హరి అన్నటువంటి పేరు. హవిర్భాగాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించేటప్పుడు ఆ హవిర్భాగం శ్రీకృష్ణుడికి చేరే లోపు మధ్యలో కొంతమంది రాక్షసులు వాటిని అడ్డుకుంటూ ఉంటే వారి అడ్డును తొలగించేటటువంటి వారు కాబట్టి ఆయనకు హరి అన్నటువంటి పేరు అని చెప్పి చెబుతారు. అంతేకాదు, స్వామి చూడడానికి ఎలా ఉంటారు, నీలమేఘశ్యాముడిగా ఉంటారు. కార్మేని చంగన్ కదిర్ మదియంబోల్ ముగత్తాన్, వర్షాకాలంలో వర్షించడానికి సిద్ధంగా ఉండేటటువంటి మేఘములు ఎలా అయితే నల్లటి రంగుతో కూడి ఉంటుందో ఆ విధంగా ఉండేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కదా. నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పైజల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, చల్వల మానధనంబు దోచువాడు ఎక్కడున్నాడు, మళ్ళీ ఎలార మీ పొదలమాటున లేడుగదమ్మ చెప్పరే అని కదా పోతనామాత్యుడు. ఎక్కడ ఉన్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనంటే, ఆయనే హరి అని పేరుతో కీర్తిస్తూ ఉన్నారు, కీర్తింపబడుతూ ఉన్నారు అని. ఎందువల్ల, ఆ స్వామియే చెప్పినటువంటి ఒక మాట, నా శరీరములో ఉన్నటువంటి వర్ణమును అనుసరించి రంగును అనుసరించి నన్ను హరి అని అంటున్నారు అని చెప్పి చెబుతారు. వర్ణశ్చమే హరిశ్రేష్ఠ తస్మాత్ హరిరితి స్మృత అని చెప్పి చెబుతారు. అంటే ఈ హరి అన్నటువంటి పదానికి ఉండే మూడు అర్థములను కూడా భగవద్గుణ దర్పణ గ్రంథంలో చక్కగా వివరింపబడి ఉన్నది. ఒకటి,
ఆవిర్భాగాన్ని స్వీకరించేటటువంటి వారు కాబట్టి హరి అని చెప్పి చెప్పబడి, రెండవది గోవర్ధన పర్వతం పైన వెలసినటువంటి దేవాధిదేవుడు హరి అని కీర్తింపబడినందువల్ల హరి అంటే శ్రీకృష్ణుడని, మూడవది వర్ణములు రంగులు నీలమేఘ ఛాయను పోలి ఉన్నందువల్ల హరి అని కీర్తింపబడతారు అని మూడు పేర్లతో చెప్పబడి ఉన్నారే. హరిర్ హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్ఛయాపి సంస్పృష్ట దహత్యేవహి పావక. ఎవరైనా తెలిసో తెలియకో, అర్థమును తెలిసో తెలియకో, లేక ఇచ్ఛాపూర్వకంగానో అనిచ్ఛగానో హరి అన్న పేరుని నోరారా కీర్తిస్తే చాలు, వాళ్ళ యొక్క పాపాలని దూరం చేసేటటువంటి వారు, దహింపచేసేటటువంటి వారు అని చెప్పి చెబుతారు. ఎలా దహించేస్తారట అంటే, అంత దూది పింజను తీసుకొని అగ్నిలో వేస్తే ఎలా అయితే భగ్గున మండిపోతుందో అలా వాళ్ళ పాపాలన్నీ కూడా అలా అగ్నిలో వేసిన దూద పింజలాగా దూరం చేసి వాళ్ళని పవిత్రులను చేసేటటువంటి పేరు హరి అని. అందుకే చింతయామి హరిమేవ సంతతం మంద మంద హసితానభుజం నందగోపతనయం పరాత్పరం నారదాది ముని బృందవందితం. నారదాది ముని సమూహము అర్చించేటటువంటి ఆ శ్రీహరిని నేను కొలుస్తూ ఉన్నాను, ఆ శ్రీహరిని సతతము కూడా నేను స్మరిస్తూ ఉన్నాను అని చెప్పి చెబుతారే. అందుకే హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మనసా అని అన్నమయ్య కీర్తించారే. ఆ హరి అన్నటువంటి పేరు నోరారా పలికితే, ఆ పేరును పలికి ఆ పేరులో ఉన్నటువంటి మాధుర్యాన్ని హృదయంగాన తెలుసుకోగలిగితే చాలు, అది అంత పుణ్యం కలుగుతుంది అంటారు. ఇంకా హవిర్ హరిహి అని రెండు పదములతో కూడినటువంటి ఆ ఒక్కగానొక్క పేరుని రెండు పదములలో ఉన్నటువంటి విశేషార్థములను వేరువేరుగా చేసి విశిష్టైక్యము కావించి ఒకే పేరుతో హవిర్ హరిహి అని కీర్తిస్తారు. అటువంటి స్వామివారి యొక్క పేరు విశేషమైనటువంటి పేరు, అందులో ఉండేటటువంటి అనేక అర్థములను మనసారా ధ్యానిస్తూ తెల్లవారి మనం నిదుర లేచేటటువంటి సమయంలో, పడక మీద నుంచి నేల మీద కాలు పెట్టేటటువంటి సమయంలో హరి 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 అని 7 సార్లు హరినామస్మరణ చేసి ఆ తర్వాత మన దైనందిన కార్యక్రమాల్లో లీనమైతే సకల విధములైనటువంటి పాతకాలు కూడా నశించిపోతాయని హరినామం యొక్క గొప్పతనం అంత విశేషంగా చెప్పబడి ఉన్నది. అందుకే శ్రీకృష్ణుని యొక్క 108 పేర్లలో 10వ పేరుగా ఓం హరయే నమః అని కీర్తింపబడి ఉన్నది. ఈ పేరు ద్వారా కృష్ణ పరమాత్మని మనం కూడా అర్చించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఆ తర్వాత ఉన్నటువంటి పేరు ఓం చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యాయుధాయ నమః. స్వామివారిని దర్శించాలి. ఎవరిని? శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించాలి. కానీ మన కళ్ళకు ఎలా కనిపిస్తున్నారు? 2 చేతులతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మే కనిపిస్తున్నారు. కానీ ఋషులకు కానీ మునులకు కానీ గొప్ప గొప్ప సత్పురుషులకు కానీ కనిపించేటటువంటి స్వామివారి యొక్క రూపం ఏమిటి అనంటే 4 చేతులతో కనిపించేటటువంటి రూపం. చతుర్భుజ ధారిగా ఆ స్వామివారు దర్శనమిస్తారట. ఇంత ఎందుకు? దేవకి వసుదేవులకి పుత్రుడిగా అవతరించిన సమయములో విష్ణుమూర్తి చతుర్భుజములతోనే అవతరించారట. శంఖచక్రములతో, పంచాయుధములతో, ఇతరమైనటువంటి దివ్య అలంకరణతో అద్భుతమైనటువంటి ఒక రూపముగా దేవకి వసుదేవులకు అవతరిస్తే చక్కగా దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆ దేవకి వసుదేవుల ప్రార్థనను అనుసరించి మరో 2 చేతుల్ని ఉపసంహరించుకున్నటువంటి రూపం కదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపం. ఆ తర్వాత సామాన్యమైనటువంటి ఇతర బాలకులలాగా అందరికీ కనిపించేటటువంటి రూపంగా మారారే ఆ స్వామివారికి ఉండేటటువంటి అసాధారణమైనటువంటి ఆయుధాలని వర్ణిస్తూ చెప్పేటటువంటి ఒక పేరు. ఓం చతుర్భుజాత్త చక్ర అసి గదా శంఖాది ఆయుధాయ నమః అంటారు. శంఖము, చక్రము, గద, ఖడ్గము
చార్ంగం, ఈ ఐదు ఆయుధములతో ప్రకాశించేటటువంటి స్వామి. ఈ సందర్భంలో ఈ పేరుని వ్యాఖ్యానిస్తూ చెప్పేటటువంటి సమయంలో విష్ణు పురాణంలో ఒక వాక్యం వస్తుంది. చతుర్భుజం ఉదారాంగం చక్రాద్యాయుధ భూషణం. స్వామివారు ఈ సుదర్శన చక్రముతో శ్రీకృష్ణ పరమాత్మ రూపములో చేసినటువంటి కృత్యములు అతిమానుషమైనటువంటివి, అసాధారణమైనటువంటివి. అటువంటి స్వామి ముసలి బారిన పడినటువంటి గజేంద్రుణ్ణి రక్షించినటువంటి చక్రాన్ని చేతిలో ధరించినటువంటి స్వామి. ఇంకా శిశుపాలుని యొక్క శిరస్సును ఛేదం కావించి అటువంటి చక్రాన్ని చేతిలో ధరించినటువంటి స్వామి. పౌండ్రక వాసుదేవుడనబడేటటువంటి ఒక వ్యక్తి తన అహంకారముతో శ్రీకృష్ణునిలాగా పోలిక కలిగినటువంటి తనను కూడా శ్రీకృష్ణునిగానే చూడాలి అని, ఇంకా చెప్పాలి అనంటే శ్రీకృష్ణుని కన్నా మరింత గొప్పగా తనను చూడాలి అని, చిన్నప్పటి నుంచి స్నేహితుడిగానే మెలుగుతూ ఉన్న శ్రీకృష్ణునితో మనస్సులో మాత్రం ఉన్నటువంటి ఒక అహంకారముతో అసూయతో శ్రీకృష్ణుని యొక్క చేతిలోని సుదర్శన చక్రం కూడా తన చేతిలో వచ్చి తీరాలి అని ఎదురుచూశారే. కానీ శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించినటువంటి వారికి తాను సకలము ఇచ్చేటటువంటి గుణగణములు కదా, స్వభావం కదా. తనతోటి స్నేహితుడు ఈ పౌండ్రక వాసుదేవుడు, తనతో ఉన్నందువల్ల తనకు తెలిసినటువంటి సకల విద్యలను పౌండ్రక వాసుదేవుడికి కూడా నేర్పించారట. కానీ స్వామివారి చేతిలో ఉండేటటువంటి ఆ సుదర్శన చక్ర ప్రయోగం మాత్రం నేర్పలేదు. అదే అహంకారముతో ఈ పౌండ్రక వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగారు, కృష్ణ అన్ని విద్యలు నేర్పించేశావయ్యా, చాలా సంతోషమే, కానీ చేతిలో నువ్వు అలా చక్రాన్ని తిప్పుతూ ఉన్నావే, ఆ చక్రాన్ని అలా ప్రయోగిస్తావే, అది కూడా నాకు నేర్పు. ఆ ఒక్కటి నేర్చుకుంటే తాను శ్రీకృష్ణుని కన్నా గొప్పగా కొనియాడబడవచ్చు అన్నటువంటి ఒక అసూయ, ఒక అహంకారం కావచ్చు. కృష్ణుడు అంటారు, నేర్పడానికి నాకేం లేదయ్యా, కానీ ఈ చక్రాన్ని నువ్వు చేతితో పట్టుకోగలవా? ఒకవేళ ఈ చేతితో పట్టుకోగలిగినా వాటిని ప్రయోగించేటటువంటి సామర్థ్యం నీకు ఉన్నదా అనంటే, అదేమిటి కృష్ణ, నీకు తెలిసిన విద్యలన్నీ నాకు తెలిసినప్పుడు ఆ చక్రాన్ని చేతితో పట్టుకోవడం కష్టం కాదు కదా అని అడిగి, అయితే ఇదిగో పట్టుకోని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చక్రాన్ని విడిస్తే ఆ పౌండ్రక వాసుదేవుడు ఆ చక్రాన్ని పట్టుకోలేక ఆ సుదర్శన చక్రం వెళ్ళి ఆ పౌండ్రక వాసుదేవుని యొక్క శిరస్సును ఛేదించిందే. అటువంటి చతుర్భుజములలో ఒక రెండు చేతులతో శంఖము చక్రమును ధరించి తన భక్తుల్ని హింసిస్తూ ఉండేటటువంటి రాక్షసులను చూసి వెనువెంటనే స్వామివారి యొక్క అనుమతి కోసం కూడా ఎదురు చూడకుండా ఏ సుదర్శన చక్రమైతే వెళ్ళి ఆ రాక్షసుల యొక్క భరతం పడుతుందో, ఆ సుదర్శన చక్రాన్ని చేతిలో ధరించినటువంటి స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క నాలుగు చేతులు, నాలుగు చేతులు కూడా ధర్మార్థ కామమోక్షముల్ని అనవరతం ఇచ్చేటటువంటి రూపంగా కీర్తించిన సందర్భాలు కవుల శ్లోకాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అందులో మహత్తరముగా ఉండేటటువంటి ఒక పేరు, ఓం చతుర్భుజాత్త చక్ర అసి. అసి అంటే ఖడ్గం. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూపములో పంచాయుధములలో ఒకటిగా రూపొందినటువంటి ఒక ఆయుధం ఖడ్గం. వెంకటేశ్వరుని యొక్క విరాణ్మూర్తిని ఆనందనిలయములో మూలమూర్తిని దర్శిస్తే శంఖ చక్ర ఆయుధములతో పాటు ఖడ్గ అలంకారం కూడా స్వామివారికి నిత్యము కూడా ఉంటుంది. తోమాల సేవలో స్వామివారి యొక్క భుజముల నుంచి నిలువెత్తు మూర్తికి సమర్పించే పూల మాలలతో పాటు అటు శంఖానికి చక్రానికి మాలలను సమర్పిస్తూ ప్రత్యేకంగా అలంకరించినటువంటి నందకాంశము రూపమైనటువంటి అసి ఖడ్గమునకు కూడా ఒక మాలను సమర్పించడం జరుగుతుంది. ఆస్థానాలలో అయితే ఖడ్గానికి కూడా విశేషమైనటువంటి వస్త్ర సమర్పణ కూడా జరుగుతుంది. ఇది స్వామివారి యొక్క ఆయుధములో ఉండేటటువంటి ఒక విశిష్టత అని చెప్పి చెప్పవచ్చు. మరి 32,000 సంకీర్తనలతో ఈ లోకములో
స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని కీర్తించినటువంటిది కదా ఖడ్గము. సాక్షాత్తు తాను కూడా మానవ రూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి అన్నమయ్యగా పేరు మలుచుకొని 32,000 సంకీర్తనలతో స్వామిని కీర్తిస్తూ ఉంటే ఇది చాలదన్నట్లు ఇంకా ఇంకా కీర్తించమని ఆ అన్నమయ్య రూపమైనటువంటి ఖడ్గమును అడిగి కీర్తించుకున్నటువంటి స్వామి కదా మన స్వామి. అటువంటి స్వామివారి యొక్క ఆ ఆయుధములలో ఖడ్గాన్ని వర్ణిస్తూ చెప్పేటటువంటి ఒక దివ్య తిరునామం. అలాగే స్వామివారి యొక్క ఎక్కడెక్కడైతే ఆ స్వామివారి యొక్క శంఖ నాదం వినిపిస్తూ ఉంటుందో అక్కడెక్కడల్లా కూడా రాక్షసుల సంచారం ఉండదు అని చెప్పి చెప్పబడి ఉన్నది. దేవాలయాలలో ఇవన్నీ మంగళకరమైనటువంటి ధ్వనులట. ఘంటానాదం, శంఖనాదం, భేరీ తాడనం ఇవన్నీ దేవాలయాలలో ఉండాలి. తిరుమల దేవాలయంలో కూడా ధ్వజస్తంభానికి వెళ్ళేటటువంటి సమయములో ఎడమవైపు స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉండేటటువంటి సమయంలో ధ్వజస్తంభ మంటపానికి ఎడమవైపున తిరుమలరాయ మంటపం పక్కన కళ్యాణోత్సవ మంటపానికి వెళ్ళేటటువంటి దారిలో ప్రతినిత్యము కూడా తెల్లవారి సాయంత్రము ఒక ఉద్యోగి ఆ భేరీ వాయిద్యాన్ని ముందు పెట్టుకొని ఇలా రెండు చేతులతో రెండు కర్రలతో భేరీ వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటారు. ఇది దేవాలయం లోపల మాత్రము పరిమితం. ప్రతినిత్యము తెల్లవారి సాయంకాలపు వేళల్లో స్వామివారి యొక్క దేవాలయంలో భేరీ తాడనబడబడేటటువంటి మంగళ వాయిద్యం వినిపిస్తూ ఉండాలి. అట్లా ఒకవైపు భేరీ తాడన వాయిద్యం, మరోవైపు శంఖనాదం, ఇంకొక వైపు మంగళ వాయిద్యాలు, ఘంటానాదము, ఇన్నింటితో వెలుగొందేటటువంటి దేవాలయములో ఆ ప్రకాశరూపంగా ఉండే వెంకటేశ్వర స్వామి వారి యొక్క శంఖ ఆయుధాన్ని వర్ణిస్తూ శంఖాది ఆయుధ భూషణం అని అంటారే, అటువంటి చతుర్భుజములతో, చక్రముతో, ఖడ్గముతో, శంఖముతో, ఇతరమైనటువంటి ఆయుధములతో ప్రకాశించేటటువంటి శ్రీకృష్ణ నమస్కారములు సమర్పిస్తున్నామయ్యా అంటూ ఉండేటటువంటి తిరునామం. రామాయణంలో చెప్తారు, తమసః పరమోధాత శంఖ చక్ర గదాధరః. లోకములో చీకటిని ప్రోగొట్టేటటువంటి ఒక రూపం ఉంది అని అంటే అది స్వామివారి యొక్క శంఖ చక్రములను ధరించినటువంటి రూపమే అది. భుజైశ్చతుర్భిః సముపేతం ఈ పేరుతో స్వామివారిని అర్చించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.